హాయ్ అండి, నమస్తే. నేను మీ అమూల్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అమూల్య. ఈరోజు ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టమాటో కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు అనేవి త్వరగా మాడిపోతాయి. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు 1 పావు కేజీ టమాటాలు. టమాటాలు బాగా రెడ్గా పండినవి అయితేనే కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పచ్చివి అయితే కర్రీ అంత టేస్ట్ ఉండదండి, పచ్చడికైతేనే బాగుంటాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే కర్రీ చేసేసరికి క్వాంటిటీ అనేది తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత టమాటో అన్నది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అడుగంటకుండా బాగా కలిపేసుకోవాలి. క్వాంటిటీ అనేది చూసారు కదా, మనం 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నా కూడా ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం అన్నది టమాటో కర్రీలో ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే టమాటో కర్రీ అనేది పులుపు ఉంటుంది కాబట్టి కొద్ది కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అన్నది ఆప్షనల్. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. చూసారు కదా, అంతే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే. ఇది రోజు పప్పు తిని బోర్ కొట్టేసిన, అలాగే జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా టమాటాలు తీసుకొని టమాటా కర్రీ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వస్తాయి.